పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సీస్ఫైర్ మూవీ భారీగానే బిజినెస్ నమోదు చేసుకుంది. సలార్ బిజినెస్ వివరాలు చూసినట్టయితే తెలంగాణ నైజాం లో 60 కోట్లు నమోదు చేసుకోగా సీడెడ్ లో 24 కోట్ల బిజినెస్ చేసుకుంది. ఇక ఏపీలో 60 కోట్లతో కలిపి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 140 కోట్ల బిజినెస్ నమోదు చేసుకుంది. అలాగే కర్ణాటకలో 30 కోట్ల మేర బిజినెస్ చేసుకోగా తమిళనాడులో 12 కోట్లు, హిందీలో 75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంలో 3 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్ లో 75 కోట్లతో మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా సలార్ సీస్ఫైర్ 345 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఇక సలార్ సీస్ఫైర్ మూవీకి జనవరి 1 మంచి వసూలు వచ్చాయి. న్యూ ఇయర్ కావడంతో తెలుగు ప్రేక్షకులు సలార్ మూవీకి పోటెత్తారు. జనవరి 1 తో సలార్ మూవీ 11 రోజులు పూర్తి చేసుకుంది. సలార్ మూవీకి 11 రోజు కూడా భారీ స్పందనే వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల షేర్ వసూలైంది. వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలు కలిపి 12 కోట్ల 52 లక్షలు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 637 కోట్ల వరకు వసూలు రాబట్టింది. ఇలా ఈ చిత్రం 11 రోజుల్లో భారీ వసూలు సాధించింది. ఇక సలార్ మూవీకి హిట్టాక్ రావాలి అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 347 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, సుమారు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే సలార్ మూవీ సుమారు 30 కోట్ల షేర్ ని అంటే 60 కోట్ల గ్రాస్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా సలార్ మూవీకి సంక్రాంతి సీజన్ వరకు మంచి రన్నే కనిపిస్తోంది. చాలా మంది ఈ సినిమాని 2-3 సార్లు వీక్షిస్తున్నారు. అలానే యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఏదేమైనా ఈ వారంతో సలార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అవలీలగా అందుకునే అవకాశం ఉంది.